नमस्कार पीएसएसएम समाचारण के स्वागत ना पेर श्रुति मुंदुगा मुख्य अंशालु తిరుమల తిరుపతిలో ఘనంగా జరుగుతున్న సంగీత నాద ధ్యాన కార్యక్రమాలు పాత్రిజీ వేణునాద ధ్యాన కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం అంటున్న పిఎంసి కార్యనిర్వాహక సభ్యులు ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి అద్భుతంగా ప్రచారం చేస్తున్న వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ధ్యానంతో సర్వ రోగాలు నివారణ అవుతాయి అంటున్న జమున గారు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుమల తిరుపతి ఆస్థాన మండపంలో పాత్రిజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా సంగీత నాద ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగవ రోజు సాయంకాలం సమయాన పాత్రిజీ గారి పర్సనల్ సెక్రటరీ శివప్రసాద్ గారు అతిథులకు ఘన స్వాగతం పలికారు అనంతరం బుద్ధ సీఓ ఆన్లైన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ధ్యానులందరూ చక్కటి సంగీత నాద ధ్యానం చేశారు మరుసటి రోజు ఐదవ రోజు పితామహ పాత్రిజీ గారి ఆధ్వర్యంలో సుమారు 3 గంటల సేపు ధ్యానులందరూ సంగీత నాద ధ్యానం చేశారు మన దేహం ఈ చైతన్య శక్తితో ఒకటైపోతుంది ప్రతి ఆలోచన ఏదైనా ఒక వ్యక్తి గురించి గాని ఒక జీవి గురించి గాని ఒక ప్రదేశం గురించి గాని ఒక పదార్థం గురించి గాని ఉంటుంది మనలోని ఆలోచనలు మనం పూర్తిగా ఒకటి 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 ఎప్పుడైతే తీసివేస్తామో ఆటోమేటిగా మనము ఈ పదార్థం గురించి పూర్తిగా మర్చిపోతాం మనము మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాల గురించి మన గతం గురించి భవిష్యత్తు గురించి పూర్తిగా మర్చిపోతాం ఎందుకంటే ఆలోచనలు తీసివేస్తాం కాబట్టి అప్పుడు మనం ఏమవుతాం మనలోని ఏదైతే నిజమో అదే ఆ బ్రహ్మం అదే ఆ చైతన్య శక్తి మన దాన్ని అయిపోతున్నాం ఆటోమేటిగా డియర్ ఫ్రెండ్స్ అంటే మనం ఏకమవుతున్నాం విశ్వంతో పూర్తిగా మనం ఏకమవుతున్నాం ప్రతిరోజు ప్రతి ధ్యానంలో మనం ఎప్పుడైతే మన మనసును శూన్యంలోకి తీసుకెళ్తున్నామో మనము ఈ చైతన్య శక్తితో ఒకటవుతున్నాం అంటే మనలోని దైవత్వంతో అంటే ఈ మహా విష్ణు వారి శక్తితో శ్రీవారి శక్తితో మనం కూడా ఒకటవుతున్నాం డియర్ ఫ్రెండ్స్ మనం ఒకసారి ఒకటైనప్పుడు అందరూ మనలోనే ఉన్నారని మనకు ఒక భావం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం చైతన్య శక్తి ఒకటవుతుంటామో మనసును శూన్యం చేసుకుంటే మనం దేహం కాదు దేహం కన్నా ఇంకా చాలా ఎక్కువ అనేటువంటి ఒక భావం కలుగుతూ ఉంటుంది దానితోనే మనం అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మార్పు చెందుతాం राखी पौर्णमी मरियु श्रावण पौर्णमी संदर्भंगा ब्रह्मांड नायकुडु लोकरक्षकुडु श्री वेंकटेश्वर स्वामी सन्निधिलो नाद नीराजन मंडपम नुंची ब्रह्मश्री पितामह पत्रीजी गारी वेणु नादंतो पौर्णमी संगीत ध्यानं आगस्ट 22वा तेदी रोजु रात्रि 9 गंटल नुंडी 12 गंटल वरकु पीएमसी लो प्रत्यक्ष प्रसारं चेस्तारु अंदरिकी ई विषयान्नी चेरवेयाली अलागे पीएमसी चैनल ने चूसी पौर्णमी ध्यान तप्पकुंडा चेयालनी संदर्भंगा पिलुपुनिच्चारु ओम नमो श्री वेंकटेशाय ఈ నెల 22వ తేదీ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రేక్షకులకు పిఎంసీ ఛానల్ అందిస్తున్న అపూర్వ కానుక పౌర్ణమి సంగీత ధ్యానం కలియుగ వైకుంఠం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని నాదనీరాజన మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారథ్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు మీ పిఎంసి ఛానల్లో తప్పక చూడండి, ధ్యానించండి, ధరించండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిడుగురాళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కిషోర్ ధ్యాన జ్ఞాన ఆశ్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లికి చెందిన బ్రహ్మర్షి నూరే రామారావు గారు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస, ధ్యానం యొక్క ఉపయోగాలు తెలియచేశారు. ధ్యానం సర్వరోగ నివారణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అని వివరించారు. సంగీత విభావరి కూడా ఈ కార్యక్రమంలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. నెల్లూరు జిల్లా వింజమూరులో గల శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిర మహాశక్తి క్షేత్రం నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ధ్యానము, శాకాహారం గురించి తెలియజేస్తున్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అత్యంత అద్భుతంగా ప్రసారమవుతున్న కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ వింజమూలో జరుగుతున్న ధ్యాన కార్యక్రమాల గురించి అద్భుతంగా తెలియజేశారు. ముక్కాల్లో జమున గారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణా తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదటగా ధ్యానులందరూ సంగీతనాద ధ్యానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ధ్యానులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత జమున గారు చక్కటి సందేశాన్ని అందించారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ధ్యానంతో సర్వ రోగాలు నయమవుతాయని వివరించారు. పిరమిడ్ మాస్టర్ శ్రీ మినుగు రణవీర్ గారి ఆధ్వర్యంలో నక్షత్ర ధ్యాన మందిరంలో అద్భుతంగా ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరిగాయి. ప్రజల్లో ధ్యానం గురించి చైతన్యం తీసుకురావాలని ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ ధ్యానం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా రణవీర్ గారు మాట్లాడుతూ పిరమిడ్ ఎంతో అద్భుతమైందని తెలియజేశారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ నిర్మించుకోవాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ రణవీర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.